టూ థౌజండ్ ఎయిట్లో ఈ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో ముంబై అటాక్ చేశారు అప్పుడు సేమ్ ఫిఫ్టీ వన్ స్పెషల్ యాక్షన్ గ్రూప్ నేను వర్క్ చేసినటువంటి గ్రూప్ ఏదైతే ఉందో అక్కడ వచ్చి ఆ సిచ్యువేషన్ని న్యూట్రలైజ్ చేయటం జరిగింది సో అప్పుడు నేనేమనుకున్నాను అంటే సి ఆ రోజు చాలామంది హోటల్లో ఎందుకు చనిపోయారు అంటే వాళ్ళకి అవేర్నెస్ లేదు ఇట్లాంటి సిచ్యువేషన్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఏం చేయాలి అనేది తెలియదు సో నేనేం చేశానంటే నా బైలాస్ ఏం చెప్తాయనంటే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆన్ యునో డిజాస్టర్ యాక్టివిటీస్ డ్యూరింగ్ డిజాస్టర్స్ లైక్ టెర్రరిస్ట్ అటాకే కానివ్వండి లేక ఎర్త్క్వేకే కానివ్వండి లేకపోతే ఇంకేదైనా వరదలే కానివ్వండి ఇలా వచ్చినప్పుడు స్పెషల్లీ ఆ టైంలో ఇది చే చేసింది ఏంటి అని అంటే ఎవరైనా టెర్రరిస్ట్ అటాక్ చేస్తే ఏ మనం ఎలా మనం రియాక్ట్ అవ్వాలి అనేది దానిపైన కొన్ని షాపింగ్ మాల్స్కి ఈవెన్ పోలీస్ వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది మై ఆర్గనైజేషన్ నేమ్ ఈస్ కేకేఆర్ ఫౌండేషన్ కేకేఆర్ ఇస్ మై ఫాదర్స్ నేమ్ కే కనకారెడ్డి నేను ఒకటే అండి దేశం నాకు ఇంత ఇచ్చింది నేను సమాజానికి ఏమి ఇవ్వాలి అని అన్నప్పుడు నా దగ్గర ఏం ఆన్సర్ లేదు సో దానికోసం నేను ఐ హ్యావ్ టు గివ్ బ్యాక్ సంథింగ్ టు ద సొసైటీ అనే ఉద్దేశంతో నేను కేకేఆర్ ఫౌండేషన్ ఏర్పాటు చేశాను టూ థౌజండ్ ఎయిట్ నుండి టూ థౌజండ్ థర్టీన్ వరకు అది అంటే బ్యాక్ ఎండ్లో ఉండేది అంటే బ్యాక్ ఎండ్లో అంటే నేను సండేసు డేస్ వీకెండ్స్ అట్లా పనిచేసేవాడిని అట్లాగే స్కూల్స్లో వెళ్ళి లైవ్ స్కిల్స్ ఇవ్వటము తర్వాత మోటివేషన్ క్లాసెస్ ఇవ్వటము ఎలక్ట్రికల్ సేఫ్టీ పైన అవగాహన ఇవ్వటం ఇట్లాంటివన్నీ చాలా ప్రోగ్రామ్స్ వచ్చేసేవి అండ్ స్పెషల్లీ స్కూల్స్లో లైవ్ స్కిల్స్ ఇచ్చేవాళ్ళం హెల్త్ కేర్ టీబీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇచ్చాం గవర్నమెంట్ స్కూల్స్ ఇట్లాంటి చాలా మెడికల్ ఎడ్యుకేషన్ లై ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్లో పనిచేయటం జరిగింది అండ్ కేకేఆర్ ఇంటూ మోర్ యాక్టివ్ ఇంటూ స్కిల్ డెవలప్మెంట్ ఎందుకంటే నా ఎక్స్పర్టైజ్ స్కిల్ డెవలప్మెంట్ ఏరియా ఐఎమ్ డో డొమైన్ స్పెషలిస్ట్ ఇన్ ఎలక్ట్రికల్ సో నేను ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్కి కూడా వర్క్ చేస్తూ ఈరోజు రెండు రాష్ట్రాల్లో ఎలక్ట్రికల్ సేఫ్టీ గురించి వర్క్ చేస్తున్నాను గవర్నమెంట్తో కోఆర్డినేట్ చేస్తూ ప్రైవేట్ బిల్డర్స్ అసోసియేషన్స్తో వర్క్ చేస్తూ ఎలక్ట్రికల్ సేఫ్టీ ఎన్షూర్ చేస్తున్నాను అండ్ దానిలో భాగంగానే ఈరోజు కేకేఆర్ సాధించినటువంటి విషయాల్లో ఫస్ట్ మనకి పార్లమెంట్లో ఈ లేబర్ యాక్ట్ ఏదైతే తీసుకొచ్చిందో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంతకుముందు రాజీవ్ గాంధీ గారు ఉన్నప్పుడు తీసుకొచ్చారు అండ్ అంటే పివి నరసింహారావు గారి టైంలో అది వచ్చింది బిల్ ఏమో నైన్టీన్ నైంటీ సిక్స్లో పాస్ అయింది దాన్ని సమ్ టైం మనం ఎప్పుడు నైంటీ ఎయిట్ అట్లాగా స్టార్ట్ అయింది కానీ మన రాష్ట్రంలో అది ప్రపోగేట్ చేసింది టూ థౌజండ్ ఫోర్ అండ్ టూ థౌజండ్ ఫైవ్లో సో టూ థౌజండ్ ఫైవ్ తర్వాతనే అది ఎక్కువ ప్రాపోగేట్ చేయడం జరిగింది అప్పుడు నేను రాష్ట్రం మొత్తంలో కూడా ఒక లేబర్ అంటే ఒక కన్స్ట్రక్షన్ వర్కర్కి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయనేది అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేయడం జరిగింది వాళ్ళని బీఓసీ డబ్ల్యూడబ్ల్యూబి అంటారు అంటే బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డ్ అంటారు దాని గురించి వాళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది వేల మందిని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అట్లాగే కన్స్ట్రక్షన్ వర్కర్స్కి అంటే కేకేఆర్ ఫౌండేషన్ ఎక్కువ మాత్రం ఈ స్కిల్ డెవలప్మెంట్లో కన్స్ట్రక్షన్ వర్క్ ఫోర్స్కే ఎక్కువగా ట్రైనింగ్ ఇచ్చింది ఇప్పటివరకు ఒక ముప్పై వేలకి పైగా వాళ్ళకి స్కిల్ అప్గ్రేడేషన్ చేసింది అట్లాగే నేను ఇంటర్నేషనల్ కాపర్ అసోసియేషన్ ద్వారా కూడా ఒక వెయ్యి సెమినార్స్ రెండు రాష్ట్రాల్లో ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఎలక్ట్రికల్ సేఫ్టీ అవగాహన ఇవ్వటం జరిగింది సో ఈ విధంగా అదే కాకుండా ఈరోజు కేకేఆర్ ఫౌండేషన్ ద్వారా ఎంటర్ప్రీనర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లైక్ ఎవరైనా సార్ నేను ఒక చిన్న వెల్డర్ని వెల్డింగ్ ట్రైనింగ్ చేసి ఒక వెల్డింగ్ షాప్ పెట్టుకుంటాను లేకపోతే నేను ఇంకేదైనా చేస్తాను ఇట్లాంటి వాళ్ళకు ఎక్కువగా ప్రోత్సహిస్తూ ఎంటర్ప్రీనర్స్ని ప్రొడ్యూస్ చేయటం అట్లాగే ఇప్పుడు ఎన్డీఏ తర్వాత డిఫెన్స్లోకి ఎంట్రీ కావాలని అంటే వాళ్ళకు వాళ్ళకి కూడా గైడెన్స్ ఇవ్వటం కౌన్సిలింగ్ కోచింగ్ ఇట్లాంటివన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది అండ్ ఇప్పటివరకే కూడా నేను ఒక పదిహేను ఎన్డీఏ పిల్లల్ని నేను పంపించడం జరిగింది వారు సక్సెస్ఫుల్గా ఆఫీసర్స్ అయ్యారు అండ్ ఒక రెండు మూడు వందల మంది జవాన్స్ని కూడా పంపించడం జరిగింది సో అది తక్కువ స్ట్రెంత్ ఇప్పుడు నేను చేస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ పెంచాలనేది నా ఉద్దేశం అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఎలక్ట్రికల్ డొమైన్స్లో అట్లాగే ఎలక్ట్రానిక్ సెక్టర్స్లో కూడా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాను అది కంటిన్యూ అవుతూనే ఉంది సో దీస్ ఆర్ ద బేసిక్ ప్రోగ్రామ్స్ ఫ్రామ్ కేకేఆర్ ఫౌండేషన్